ఈరోజు డబ్బులు ఇప్పించుకొని పార్టీ అదిరియాల. మా 500 ఏమా? దేనికి రా 500? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది ఏమా? సర్లే ఇస్తాను, పోయి ఆ సామాన్లు ఉన్నాయి కడిగే పోరా. సామాన్లే కదా, 10 నిమిషాల్లో కడిగేస్తా చూడు. ఎక్కడికి పోయిస్తాను. సర్లే చేసేసి వస్తా. అమ్మో బాబోయ్ ఏంద్రా ఇది? అబ్బా మా అన్ని కడిగేసినాను. 500 పోయి ఇల్లంతా ఉడుసుకురాపో. నా కొడుకి 500 కావాలంట, 200 ఎక్కువ. ఏం మా 200 ఇచ్చినావు, అడిగింది 500 కదా. అదే ఉండేదిరా, తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు. ఈ అమ్మ అంతా పని చేయించుకొని 200 ఇచ్చింది. మా మా కొంచెం కాఫీ తీసుకొని రామా. ఇద్దరా కాఫీ? ఏందో పడేసేవాడు. ఏమైందమ్మా? ఏం లేదులే అమ్మయ్యా, ఈరోజు ఎట్లా తప్పించుకున్నాను రా బాబు. ఎస్కేప్. ఏ మన విజయ సాంగ్ వస్తుంది, ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని వింటే అబ్బా. ఏంది వీడు ఇంత సౌండ్ పెట్టినాడు? రే రిమోట్ ఇరా. నాకు చెప్పి మా అమ్మ ఫుల్ సౌండ్ పెట్టుకుంటాంది. బాగుంది. రే శిరీష వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేస్తాను, ఇక్కడే ఉండి అటుకి పోవద్దు. నేను ఉండాలే. పోయిందా? ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే దుబ్బేయాలి. ఈరోజు ఎక్కడ పెట్టిందో ఏమో, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏదో కల్లో ఏమో. బా త్వరగా త్వరగా తీసుకోవాలప్పా. దీంట్లోనే లేవు, ఎక్కడ లేవే. ఇక్కడ పప్పు తీసుకొని పోదాం అనుకుంటే మర్చిపోయి వెళ్ళిపోయినానే. ఎక్కడన్నా ఉంటే బాగుంది. దొరికింది ఇంకేం పండుగ, పండగ ఈరోజు. డబ్బులన్నీ ఎత్తేస్తాను కదరా నా డబ్బాలో నుంచి. అయిపోయినారా ఈరోజు? రా రారా, ఉంది నీకు బయటికి రారా. ప్లీజ్ మా వద్దు, మా అమ్మమ్మ వద్దులే, మా వద్దు, మా వద్దు, ప్లీజ్ వద్దులే. మా చెంపలు వాసిపోయినాయి. వర్షం పడతా ఉంది, టైంలో బజ్జీలు తింటే భలే ఉంటది. ఏందో కర్మ, నిన్న అనవసరంగా దొరికిపోయా. ఏపీయాలి ఈరోజు బజ్జీలు. ఏంది నాకు ఇస్తా ఉంది? కట్ చేసి. ఎందుకు లేరా మళ్ళీ కట్ చేసి ఇస్తే పాయ. మా ఇందా కట్ చేసిన అయిపోయింది. ఇద్దా పట్టు వడలు వేసుకురా. నేను అయ్యాలా? ఏమి వేసుకురావా? వేసుకొస్తాలే. బాగా వచ్చినాయి, మనము పట్టు పట్టాలా. వడలు రెడీ, తినుమా. పోయి ముఖం కడుకురాపో. నాకేమి మా వడలు బాగున్నాయిరా, ఒక వడల పండు పెట్టుకో. అన్ని తినేసి వడల పండు పెట్టుకోవడాలి. గంట అయితే ఇంకా పడుకొని ఉన్నాడు వీడు, చెప్తా ఏ పని.
A few moments later. ఈ షర్ట్లో లుక్ బాగా ఉందా? అమ్మకి బిర్యానీ చేయమని చెప్పినామే, ఉండు అడుగుదాం. మా మా బిర్యానీ చేసినావా? ఆచో చాంగో ఏ నిన్న చికెన్ బిర్యానీ చేయమని చేసినావమ్మా? చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ చేసి నీ రూమ్ లో పెట్టినాను. చికెన్ అయితే నువ్వు మటన్ బిర్యానీనే చేసినావమ్మా. చల్లారిపోతుంది, తినిపోలేదా? వేడివేడిగా ఉంది. సరేమ్మా, ఏందో మా అమ్మ నేనంటే చాలా ప్రేమ ఎక్కువ. పెట్టింటే డైనింగ్ టేబుల్ మీద పెట్టిండాలి, కానీ బెడ్రూమ్ లో పెట్టిన అంటే అందింది. ఏదో తేడా కొడతా ఉంది. ఓ అమ్మా, పాస్ అయినానని చెప్పి రెండు పేలు అయినావా? స్లిప్పులు రాయాలంటే చాలా కష్టం. దెబ్బలు బాగా పని చేసినాయి. మొన్న బాగా సతాయించింది మా అమ్మ. చెప్త మా మా ఏం చెప్పు మా, పోయి ఒక కాఫీ తీసుకురా పోమ్మా. బాగుందిమా. మా అట్లా నీళ్ళు తీసుకురా పోమ్మా. అట్లే ఇంకోటి జ్యూస్ తీసుకొని రామ్మా చల్లగా. సరే పేలు కానీ చెప్తాను వీనికి. అబ్బా, మా అమ్మకి మందుకి టానికి తేడా తెలీదు, ఇంక ఇంట్లోనే వెళ్ళా రోజు. మోనా, రే ఏంట్రా ఇది, పొద్దు పొద్దున్నే ఇంట్లో మంది వేస్తున్నావు, మన పిలవాలనిపించలేదరా నీకు? లేదు, నీకు ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటే మర్చిపోదు స్వామి. ఏంది మా వాడు సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. చియర్స్. ఆ సెట్ పత్తల పత్తల కుట్టు పత్తల మొత్తలాడ్రాడి. అరే ఇంట్లోనే సిట్టింగ్ చేసినావే, ఇంత దూరం ఎట్టొచ్చు నీకు? అంగ పార ఎంగే అంగే. డాక్టర్ టానిక్ రాసిస్తున్నాడు, 3 పూట్ల తాగమని చెప్పినాడు. పోయి తాగి పనుకోపో, నేను పోయి చెట్లకు నీళ్ళు పెడతాను. చెప్తా ఇలా పని. సెరిబ్రమ్, సెరిబెల్లం, మెక్యూరీ, యూకలిప్టస్. చేసిండి యాక్టింగ్ సార్ లేరా, నేనంతా ఇన్నాను. దొరికిపోయినాం లేరా రే, అబ్బాయి మందు తెచ్చుకున్నాను. రే ఏమ్మా పిలిచినావు? నీ బావుని రమ్మని రా. ఎందుకుమా? రాకపోతే వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్తా. మళ్ళీ కోటింగ్ ఇస్తుందో ఏమో. హలో చెప్పరా బా, ఎక్కడున్నావు? ఇంటి మీద పోయి ఉన్నారా? అర్జెంట్, మా ఇంటి దగ్గర కంటారా? ఎందుకు? నువ్వు రాకపోతే మా అమ్మ ఇంటికి ఫోన్ చేసి చెప్తుందంట. వస్తున్నాగరా. ఏమో నాకు తెలియదు, లోపల పోయి చూద్దాం. పని ఉండరా, తోయద్దు. ఇక్కడ వచ్చి కూర్చోండి. ఏంద్రా ఎందుకు చేసింది మా అమ్మ? మీకు చెడాలు అట్లా ఎక్కువైపోయినాయి. అవును ఇంకెక్కువైనాయి. ఈ పూజ చేస్తే మీకు అన్ని సెట్ అవుతాయి. మనకు సెట్ చేయాలంటే ఎవడు వల్ల కాదు. ఓం భీం భూమ్. ఏంది మా ఇది? బాబాయ్ పూజరా. హలో చెప్పరా. పాస్ అయిపోయినామంటరా అని? బాబా బాబా ఉన్నావయ్యా.